అందరికీ నమస్కారం నేను మీ జనిత సో మహాశివరాత్రి రాబోతుందన్న విషయం అందరికీ తెలిసిందే మరి రెండు వేల ఇరవై మూడులో శివరాత్రి ఎలా ఉండబోతుంది ఎలాంటి తప్పులు అసలు చేయకూడదు ఎలాంటి ఆచారాలను పాటిస్తే బాగుంటుంది మరిన్ని విషయాలు లక్ష్మి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అమ్మా నమస్తే తల్లి సో చెప్పండమ్మా ఈసారి శివరాత్రి ఎలా ఉండబోతుంది శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ టాప్ తెలుగు వీక్షకులందరికీ కూడాను అనేక అనేక నమస్సులు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు మనకి శివరాత్రి జన్మకో శివరాత్రి అన్న మాట లోకంలో ఉంది కదా అంటే ప్రతి వారు కూడాను చేయవలసినటువంటిదే ఈ శివరాత్రి వీరు వారు అనేటటువంటి భేదమేమీ లేదు ప్రతి వారు కూడాను ఈ నియమబద్ధమైనటువంటి ఈ జీవన విధానాన్ని మనకు అలవాటు చేయటం కోసమని మన పెద్దవాళ్ళు మనకి ఈరోజుని ఏర్పాటు చేశారనమాట ఈ ఒక్కరోజు చేయకండి ఇవాళ నుంచి రోజు ఇదా ఈ విధంగానే ఉండడం అంటే ఉపవాసం రోజు ఉండమని కాదు జీవన విధానం ఓకే అంటే ఎటువంటి తప్పులు చేయకూడదు దాని మీద అనమాట మనకి లేవగానే పొద్దున్నే లేస్తే ఆకలేస్తుంది వాళ్ళు మీరు ఇందాక మాట అడిగారు తప్పులు ఏం చేస్తున్నారని నిజంగా చాలా మంచి ప్రశ్న ఏమిటి అంటే ప్రతి వారికి దాదాపుగా మహాశివరాత్రి అంటే సెలవిస్తూనే ఉన్నారు సెలవిస్తున్నారని చెప్పేసి లేస్తే ఆకలి బాధ ఉపవాసం అనే పేరుతో పది గంటల వరకు పదకొండు గంటల వరకు పడుకుంటున్నారు దానివల్ల ఉపయోగం ఏమీ లేదు ఇది నేను చెప్తున్న మాట కాదు పెద్దలు చెప్పే మాట శాస్త్రం చెప్పే మాట కాబట్టి దానివల్ల ఉపయోగం లేదు మనం ఎందుకోసం చేస్తున్నాము ఏదైనా మనకు ఒకటి చేస్తున్నాము ఒక పని చేస్తున్నాము ఒక పూజ చేస్తున్నామంటే దాంట్లో ఒక ఆంతర్యం ఉంటుంది కదా పూజ చేశాము ఎందుకు చేశాము అని అర్థం చేసుకొని చేయవలసినటువంటిదే ఈ శివరాత్రి మనకి రాత్రిపూట జరుపుకునేటటువంటి రెండు పండగలమ్మ ఈ శివరాత్రి ఒకటి కృష్ణాష్టమి ఒకటి ఆ రోజుకు రాత్రిపూట చేసుకుంటాం కదా అష్టమి గడియలు రోహిణీ నక్షత్రయుక్తంగా ఉన్నప్పుడు మనకు అదేవిధంగా ఇప్పుడు కూడా లింగోద్భవ కాలం అంటే ఏమిటి స్థానమై వచ్చాడు ఆయన మనకి శివ శివుడు అష్టోత్తరంలో ఉంది శివాయనమ శంభవే నమ పినాకినే నమ అని దాంట్లో నామాల్లో ఉంటుంది స్థానవే నమ స్థాణువుగా వచ్చాడు ఆది అంచాలని కనుక్కోమన్నాడు అంటే నీకు నువ్వెవరో తెలుసుకో అని చెప్పటానికి మనల్ని ఉద్ధరించటానికి ఉద్భవించిన వాడే ఈ శివుడు లింగ రూపంలోకి ఆవిర్భవించినటువంటి రోజే ఈ మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి రోజు చేయవలసినటువంటి విధి విధాయకాల్లో ఏమిటి అంటే ముఖ్యంగా మొట్టమొదటిది సూర్యోదయానికి పూర్వమే లేవటం స్నానాధికారులు ఏదైనా మనకి అవకాశం ఉంటే ఏదైనా సముద్ర స్నానమో దది నది స్నానంకో వెళ్ళటం అనేది ఉత్తమమైనటువంటిదే లేని పక్షంలో మన ఇంట్లో అయినా సరే ఆ గంగని తలుచుకుంటూ ఆ గంగ మన దగ్గర ఉన్నదని భావన చేసుకుంటూ పెద్దవాళ్ళు చెప్తారు మూడు సార్లు అక్కడ గంగా 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 అంటే అందులోకి వచ్చేస్తుంది ఆ తల్లి కూర్చుంటుందని చెప్పి అప్పుడు ఆ గంగా స్నానం చేస్తున్నట్టు గంగయ్యేమునయ్య చేవే కృష్ణే గోదావరి నర్మదాసింధు కావేరి జలే అస్మిన్ సన్ని ధింకురు అనుకుంటూ మనం మాకు ఇది రాదా పర్వాలేదు నష్టం ఏమీ లేదు గంగా 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 అనుకోండి అనుకుంటూ స్నానం చేసేసేయండి స్నానం అయిన తర్వాత ఇంట్లో మనం కుదిరితే ఇంట్లో మనకి ఏకాదశి రుద్రాభిషేకం ఇంట్లో చేసుకోవడం ఒక పద్ధతి లేని మాకు ఇంట్లో కుదరదండి అనుకున్న పక్షంలో దేవాలయాల్లో కూడా ఇవాళ చాలా దేవాలయాల్లో మనకి ఈ శివరాత్రి రోజున అభిషేకాదిని గారు నిర్వర్తిస్తున్నారు అక్కడ కూడా మన పేరు మీద అక్కడ మన గోత్రనామాలతో చేస్తారు అక్కడ కూడా తత్ఫలితమే వస్తుంది ఇంట్లో చేస్తేనే వస్తుందా దేవాలయాల్లో రాదా అనే సందేహం చాలామందికి కలుగుతుంది అటువంటి సందేహం ఏమీ పెట్టుకోకలేదు నిస్సందేహంగా చక్కగా చేసుకోవచ్చు దేవాలయం అంటే శక్తి పుంజం కాబట్టి చక్కగా చేసుకోవచ్చమ్మా ఇక ఉపవాసం ఏ విధంగా చేయాలి ఉపవాసం అంటే మనకి భ అసలు అసలు నిర్వచనం ఏమిటంటే భగవంతుడి సమీపంగా ఉండటం ఉప సమీపం అంటే ఉప అంటే దగ్గరగా సమీపం అంటే ఉండటం ఎవరికి దగ్గరగా ఉండాలి ఆ భగవంతుడికి దగ్గరగా ఉండాలి మరి తింటే నిద్ర వచ్చేస్తుంది కదా అందుకని మీరు మితంగా తినండర్రా అని చెప్పారు ఇవాళ చెప్పాలంటే అందరికీ బీపీలు షుగర్లు ఈ థైరాయిడ్ల సమస్యలు ఉంటూ ఉన్నాయి అది దృష్టిలో పెట్టుకొని శరీర మాధ్యం కడుధర్మ సాధనం అని అనుకుంటూ మన శరీరం ఎంతవరకు అయితే సహకరిస్తుందో ఈ శరీరం నిలబడటానికి ఎంత ఆహారం కావాలో అంత అన్నానికి భిన్నంగా ఏదో ఒకటి తీసుకొని ఆ శివనామస్మరణలో రోజంతా కూడాను మనం కార్యక్రమాలని చేయాలి ఇక దీపారాధన కూడా చెప్తారమ్మా ఇవాళ శివుడికి ఏమి లేదు చిన్నదే శివాలయంలో ఒక్క నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల మనకు ఉన్నటువంటి ఈతి బాధలన్నీ కూడా పోతాయి అని చెప్తారు ఈ ఇరవై మూడులో ఇంకా విశేషం ఏమిటి అంటే ఇప్పుడు మనకి అందరూ చెప్తున్నారు పెద్దలు జ్యోతిష్యులు అందరూ కూడా చెప్తున్నారు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది ఇది అనేది ఇటువంటి అరుదైన రోజుని మనం సద్వినియోగం చేసుకోవాలి కదా ఎందుకని అంటే ఉదయం మనకి ఎప్పుడైనా సరే మా ప్రతి మాసంలో కూడా మాస శివరాత్రి వస్తుంది ఉదయం త్రయోదశి గడియలుండి ప్రదోషానికి గనక చతుర్దశి గడియలు ఉంటే దాన్ని మాస శివరాత్రిగా మనం పరిగణలోకి తీసుకుంటాం అదే ఉదయం త్రయోదశి గడియలుండి లింగోద్భవ కాలానికి అంటే సుమారుగా పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల నలభై నిమిషాల సమయంలో కనుక అంటే ఒంటి గంట అనుకోండి ఆ గంట సేపు సమయం అనమాట ఆ సమయంలో చతుర్దశి ఉంటే కనుక మనం మహాశివరాత్రిగా పరిగణలోకి తీసుకుంటాం ఇప్పుడు ఈ మహాశివరాత్రి రోజుని విశేషం ఏమిటి అని అంటే శని త్రయోదశి కలిసి వచ్చింది శనివారం కలిసి వచ్చింది త్రయోదశి మరి ఎవరికి ఇప్పుడు చాలామందికి వచ్చే ప్రశ్న ఏమిటి అంటే ఎవరికి పూజ చేయాలి అని అంటే ముందు శివుడికి చేయాలా శనేశ్వరుడికి చేయాలా అంటే ఆయన ఈశ్వరుడే శనేశ్వరుడు అంటున్నాం కదా ఆయన శనేశ్వరుడు ఆయన ఈశ్వర స్వరూపమే ఈయన ఈశ్వర స్వరూపమే కాబట్టి ఉదయం పూట చక్కగా తైలాభిషేకాలు చేయించుకోండి మనకు ఉన్నటువంటి నవగ్రహ దోషాలన్నీ కూడాను పోయి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో కూడాను వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి కుదురుతుందా తైలాభిషేకం చేయించుకోండి తైలాభిషేకం చేయించుకుంటే అమ్మ చాలా చాలా మంచిది ఎందుకంటే మామూలుగా శని త్రయోదశికే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అందున మహాశివరాత్రితో కలిసి వచ్చినటువంటిది మాఘమాసంలో దీన్ని మనం అసలు వదులుకోకూడదు కాబట్టి మనకి ఎంత వీలుంటే అంత అక్కడ గుళ్ళల్లో చేస్తారు తైలాభిషేకం ఏకవారం అభిషేకం చేస్తారు తైలాభిషేకం చేస్తారు నవగ్రహాల్లో అక్కడ చేయించుకొని నమస్కారం చేసుకోండి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ భూతాయ చ గురు రాహవే కేతవే నమ అనండి శని దగ్గరకు వచ్చి శనేశ్వరుడి దగ్గర శని అనకూడదమ్మా శనేశ్వరుడు ఆయన ఆయన దగ్గరకు వచ్చి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం అని ఆ శనేశ్వరుడికి ఒక్క నమస్కారం చేసుకుంటే ఆయన సంతుష్టుడీ మనకు ఉన్నటువంటి ఎటువంటి బాధలని అన్నిటి కూడాను పటాపంచలు చేసేస్తాడు తీసేస్తాడనమాట చాలా తేలికగా ఈసారి శివుడి పూజ ఎలా చేస్తే బాగుంటుంది శివుడి పూజ ఎప్పుడు లాగనేనమ్మా ఇందాక నేను చెప్పినట్టుగా తెల్లవారుజావం లేవటం కాలకు తీర్చుకోవటం సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయటం సెలవు వచ్చిన పడుకోకుండా ఉండటం ఇవన్నీ చేసి శివుడికి అభిషేకం వేళలో చేయటం ప్రదోషం మనకి ఇప్పుడు దేవాలయాలు ఇప్పుడు మాది గుంటూరు ఆర్గ్రహారం శివాలయం ఉందమ్మా రాత్రి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం మొదలు పెడతాం తొమ్మిది గంటలకి మొదలు పెడితే అదంతా అయ్యేసరికి పదకొండు రుద్రాలు పదకొండుకి శివుడికి సంఖ్య ఏమిటి అంటే కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు ఒకటి మనస్సు ఈ పదకొండు నీకు అర్పిస్తున్నాను స్వామి అంటానికి ప్రతీకగా మనం ఏకాదశి రుద్రాభిషేకాన్ని అనమాట ఈ ఏకాదశి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని తొమ్మిది గంటలకు మొదలు పెడతారు సుమారుగా మొదలు పెడితే అది అయ్యేసరికి మనకి పన్నెండున్నర ఒంటి గంట అవుతుంది మంత్రపుష్పం అంతా అయ్యేసరికి ఒకటిన్నర అవుతుంది ఒక అర్ధ గంట విరామం తీసుకొని విశ్రాంతి తీసుకొని మళ్ళీ రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు కళ్యాణం జరుపుతారు శివపార్వతుల కళ్యాణం అనమాట ఈ శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించి అంతా అయ్యేసరికి ఐదు దాటిపోతుంది తర్వాత ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు అంటే మనకి ఇక్కడ ఏంటి జాగరణ కూడా చక్కగా అవుతుంది జాగరణ కూడా ఏ విధంగా సద్వినియోగం అవుతుంది దైవ కార్యక్రమంలో ఈ లింగోద్భవ కాల సమయంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకొని స్వామివారిని ధరిస్తారు ఉపవాసం పట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు జాగరణ చేస్తేనే ఫలితం ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు అది నిజమేనా వీలైనంతవరకు ఉపవాసం ఉన్నప్పుడు మనం జాగరణ చేయటం మంచిదమ్మా జాగరణ అంటే ఏమిటి జాగృతి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని వెలిగించడానికి ఆ స్థానువై ఆది అంత్యాలు తెలుసుకోమని ఆ పరమేశ్వరుడు ఉద్భవించాడు కదా అంటే నువ్వేంటో తెలుసుకో అని చెప్పటానికి మనం జాగృతం చేయటానికే జాగరణ అని ఒకటి రెండో దేవిటమ్మ మనకి క్షీరసాగర మదనం జరిగినప్పుడు అనేక అనేక వస్తువులు బయటకు వచ్చినాయి కదా అందులో మనందరికీ తెలుసు హాలాహలం కూడా వచ్చింది విషము కూడా ఆ విషాన్ని ఎవరు మింగారు పరమేశ్వరుడు మింగాడు గరల కంఠుడు ఆయన అందుకే ఇక్కడికి ఇక్కడికి అనమాట లోపలికి మింగేసినప్పుడు అమ్మవారు తన మాంగళ్యాన్ని ఇక్కడ అడ్డం పెడుతుందని కిందకి దిగకుండా అని చెప్తారు పెద్దలు ఆ అపస్మారక స్థితిలోకి స్వామివారు వెళ్ళకుండా అందరూ కూడాను తెల్లవార్లు జాగరణ చేశారు అందుకు ప్రతీకగా జాగరణ ఈరోజు చేస్తారు అది తెలుసుకోవాలి ఇంకొకటి ఒక చిన్న కథ చెప్తాను నేను ఇక్కడ ఒక కిరాతకుడు చాలా కిరాతకుడు అంటే పేరుకు తగ్గట్టుగానే రోజు వేట ఆడుతూ ఆ జీవనం జరుపుతూ ఉంటాడు ఒకరోజు రాజుగారికి ఇతని మీద కోపం వస్తుంది కోపం వచ్చి కారాగారంలో వేస్తాడు వేసి రోజంతా కూడా అతనికి శిక్ష ఏమిటంటే భోజనం పెట్టరు భోజనం పెట్టకుండా ఉంచుతాడు సరే సాయంత్రం అయిపోయింది కదా ఇక చీకటి పడిపోతే ఇంటికి వెళ్ళిపో అని చెప్పి పంపించేస్తాడు సరే అతను బయటకు వస్తాడు దారిలో వెళుతూ ఉంటాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత బాగా చీకటి పడిపోతుంది బాగా చీకటి పడిపోగానే అతనికి భయం వేస్తుంది అనమాట ఎందుకు దట్టమైన అడవి కదా అడవిలో వచ్చి అతన్ని ఏమైనా మింగేస్తాయేమోనని భయపడ్డాడు భయపడి ఏం చేయాలి ఏం చేయాలి ముందుకు వెళ్దామా ఏమైనా మింగుతుందేమో అని చెప్పి అక్కడ ఒక చెట్టు ఉంటుంది సరే ఆ చెట్టు మీద కాసేపు అక్కడే ఉందాము ఇంకా రాత్రి పొద్దుపోయింది కదా తెల్లవారు తెల్లవారుజామున వెళ్దాం అనుకుని అక్కడ చెట్టు ఎక్కుతాడు ఆ చెట్టు ఎక్కుతాడు ఆ చెట్టు ఏమిటంటే మారేడు చెట్టు సరే కొద్దిసేపు అయిన తర్వాత ఇటు కాసేపు పొల్లుతాడు ఇటు కాసేపు ఇట్టి తిరుగుతూ ఉంటాడనమాట తిరుగుతూ ఉండగా అక్కడ మారేడు చెట్టు కదా ఒక్కొక్క దళం వచ్చి కింద పడుతూ ఉంటుంది అక్కడ కింద ఒక లింగం ఉంటుంది ఒకటో జాములో ఒక దళం రెండో జాములో రెండో దళం మూడో జాములో మూడో దళం నాలుగో జాములో నాలు నాలుగో దళం పడుతుంది ఆ విధంగా అతని తెలియకుండానే రోజంతా ఉపవాసం ఉన్నాడు ఆ రోజు మహాశివరాత్రి అయింది అతని కారాగారంలో వేసిన రోజున ఆ రోజున మహాశివరాత్రి అవటంతో అతనికి ఉపవాసం అయి పూర్తయింది రాత్రి తెల్లవారులు జాగరణ పూర్తయింది శివుడికి అర్చనా పూర్తయింది అనమాట అతనికి తెలియకుండానే అంటే తెలియకుండా చేసిన వాటికి కూడా ఎటువంటి ఫలితాడిస్తాడు పరమేశ్వరుడు అంటానికి ఇది ఒక నిదర్శనం అనమాట అతను సరే ఎవరికైనా మరణం అన్నది తప్పదు కదా కొంతకాలం అయింది అతనికి మరణం సంభవించింది తర్వాత ఇతరు కిరాతకుడు కదా మరి యమదూతలు వస్తారనమాట తీసుకొని వెళ్ళటానికి వస్తే వెనకాల నుంచి శివదూతలు వస్తారు వచ్చి అతను మేము తీసుకొని వెళ్ళాలంటే మీరెలా తీసుకువెళ్తారు అతన్ని అతను కిరాతకుడు మేమే తీసుకొని వెళ్ళాలి అని చెప్తారనమాట చెప్తే సరే అట్లా కాదు అతను ఆ రోజంతా కూడా పూజ చేశాడు అందుకని మమ్మల్ని తీసుకుని వెళ్ళమన్నారని శివదూతలు వచ్చి శివదూతలు తీసుకొని వెళ్తారనమాట అంటే జాగరణ చేయటం వల్ల మనకి ముక్తి మోక్షము అనేటటువంటిది ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఈ కథ యొక్క నీతి అనమాట ఇప్పుడు సోమవారం రోజే పట్టాలి ఒకవేళ ఫస్ట్ పట్టాలి కొత్తగా పట్టాలనుకుంటున్న వాళ్ళు ఒక్క పొద్దునని చెప్పేసి అంటారు అది నిజమేనా సోమవారం సోమవారం మహాశివరాత్రి వచ్చినప్పుడే ఇప్పుడు కొత్తగా ఎప్పుడు పట్టని వాళ్ళు ఉపవాసం పట్టాలి అనుకుంటే అది అట్లాంటిది ఏమీ లేదమ్మా ఎందుకంటే ఆ సోమవారం మనకి మహాశివరాత్రి కలిసి వస్తుందో తెలియదు కదా అంటే మన జీవితంలో ఉన్నటువంటి ఇన్ని సంవత్సరాలు అంటే ఉదాహరణకు ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల తర్వాత వచ్చింది అనుకుందాం మీరు రేపు కాకుండా ఐదారు సంవత్సరాల తర్వాత ఎప్పుడు వస్తే అప్పుడు పట్టమ అనుకుంటారు అంటే జీవితంలో ఐదు ఆరు సంవత్సరాలు మనం వృధా చేసుకున్నట్టేగా మన తిరిగి వస్తుంది ఆ రోజు రాదు కదా ఎప్పుడు మనం మంచిది అనుకుంటే ఆ రోజు నుంచే చక్కగా శివరాత్రి రోజున చేసేటటువంటి పూజ జాగరణ ఉపవాసం ఇవన్నీ కూడా చేయవచ్చు ఈ ఉపవాసంలో కూడా ఆరోగ్యం బాగున్నటువంటి వాళ్ళకి ఇంకో మాట కూడా చెప్పారు ఆ ఏదో ఒకటి అన్నానికి భిన్నంగా ఆహారం తీసుకోవచ్చు ఉపవాసం ఉండి మేము పాలు పళ్ళే తీసుకుంటాము మా శరీరం సహకరిస్తుంది మేము ఆరోగ్యంగా ఉన్నాము దృఢంగా ఉన్నాము అనుకునేటువంటి వాడికి నిస్సందేహంగా చేయవచ్చు ఒకవేళ అటువంటి పరిస్థితులు లేవండి నాకు శరీరం సహకరించదు నాకు అనారోగ్యం ఉంది ఏం చేయాలి నాకు ఉండాలని ఉంది అనుకున్నప్పుడు ఉపవాసం పేరులోనే ఉంది కదా భగవంతుడికి దగ్గరగా ఏదో ఒక ఆహారం తీసుకొని శరీరం పడిపోకుండా ఏదైనా ఆహారం నిలబట్టడానికి వీలుగా తీసుకొని భగవన్ నామస్మరణ చేయమన్నారు పొద్దు ఊకులు శివనామస్మరణ చేస్తూ ఉండాలి అందుకనే దేవాలయాల్లో చూడమ్మా ఏకాహం అనేటటువంటి పేరుతో ఈ రోజున ఉదయం ఐదు గంటలకి అక్కడ అఖండ దీపం పెట్టి మర్నాడు ఉదయం వరకు కూడా శివనామం జరుగుతూ ఉంటుంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేస్తూ ఉంటారనమాట దానిలో ఆంతర్యం మనకి ఎంతసేపు అవకాశం ఉంటే మనం కూడా వెళ్ళి ఆ శివనామ స్మరణలో పాల్గొనవచ్చు ఇప్పుడు చాలామంది ఉపవాసం పట్టి డేలో ఒక నాలుగైదు సార్లు టీలు తాగేస్తారు జ్యూసులు తాగేస్తారు అలా కూడా చేస్తూ ఉంటారు కదా అసలు పద్ధతి ప్రకారం ఎలా ఏం తినాలి అసలు పద్ధతి ప్రకారం అయితేనమ్మా పళ్ళు పాలు తీసుకోవాలి అది ఒక నిర్ణయిత సమయంలోనే అంటే నేను ఇప్పుడు పొద్దున ఎనిమిది గంటలకు ఒకసారి తీసుకుంటా పది గంటలకు ఒకసారి తీసుకుంటా పన్నెండు గంటలకు ఒకసారి తీసుకుంటా ఇలా కాదు అసలు సహకరించినప్పుడు నేను ఇందాక చెప్పినట్లుగా ఆహారం ఏదైనా తీసుకోవచ్చు ఎందుకంటే అసలేం తీసుకోబోతే మళ్ళ శరీర మాధ్యమం కడుధర్మ సాధనం మన శరీరాన్ని ఇబ్బంది పెట్టే పని మనం ఎప్పుడు చేయకూడదు మనకు అర్హత కూడా లేదు కంటే పన్నలో కూడా భగవాను భగవంతుడు ఉన్నాడు కదా ఇదే దేవాలయం అనుకుంటాం కదా మనం జీవుడే కదా దేవుడు మరి ఆ దేవుణ్ణి మనం ఇబ్బంది పెట్టకూడదు కదా అందుకని మన శరీరం సహకరించినప్పుడు అలా చేయవచ్చు సహకరిస్తే కనుక ఒక్కసారి మాత్రమే మధ్యాహ్నం పళ్ళు పాలు తీసుకున్నారా రాత్రిపూట కూడా పళ్ళు పాలు తీసుకోగలిగి ఉండగలిగితే మంచిదే లేని పక్షంలో రాత్రి పూట ఏదైనా పలహారం తీసుకోవచ్చు ఇప్పుడు ఈ శివరాత్రి అంత అయిపోయాక మరునాడు అన్నం తింటారు కదా అప్పుడు ఒక్క పొద్దు ఇడవడం లాంటిది ఒకటి ఉంటుంది అప్పుడు ఏదైనా మంత్రం ఉంటుంది కదా ఆ మంత్రం ఏమైనా చెప్పగలరా మంత్రమేం కాదమ్మా మామూలుగా దేవాలయానికి ఇంట్లో స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవటమే దేవాలయానికి వెళ్ళటము దేవాలయానికి వెళ్ళి ఈశ్వరా నీ దర్శనం చేసుకున్నాను ఇంటికి వెళ్ళి ఇంట్లో నేను ఇక్కడ ఇంట్లో కూడా నిత్య కార్యక్రమం ఏదైతే ఉందో దైనందిన కార్యక్రమం అది పూర్తి చేసుకొని నేను ఆహారం తిని ఒక్కడమే తినకూడదు మంత్రాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి మనం మనం నిన్న రోజు ఒకరోజు భోంచేయాల మన ఇంట్లో ఐదుగురు ఉన్నాం ఐదుగురు సరిపడ మిగిలిందిగా అన్నాం ఆ ఐదుగురికి ఎవరికైనా పెట్టండి పెట్టేసేసి ఆ రోజు తినండి పెట్టే శక్తి లేదా ఎంత శక్తి ఉంటే అంత తలా రుండి ఇవ్వండి ఏదైనా సరే ఒకటి బయట వాళ్ళకి ఇచ్చి మనం తింటాం అనేటటువంటిది అందుకనే బ్రాహ్మడికి భోజనం పెట్టి మీరు తినండరు రా అన్నారు లేకపోతే బ్రాహ్మడికి స్వయం పాకం ఇచ్చి మీరు తినండరు రా అన్న ఉద్దేశం అది అంటే మనకి మనమే కాకుండా అవతల వారికి కూడాను ఏదైనా ఇచ్చి మనం తీసుకోవాలి అది ముఖ్యం ఉపవాసంలో ఉన్నప్పుడు చాలామంది డే అంతా ఫ్రీగా ఉంటారు కదా అప్పుడు గేమ్స్ ఆడడము సాంగ్స్ వినడం లాంటివి చేస్తూ ఉంటారు కదా నార్మల్గా అయితే ఆ రోజు మొత్తం దేవుడికి ఇచ్చేసినట్టే మరి దేవునికి ఇంత సంబంధించినవే చేయాలి కదా అంతేనమ్మా ఇప్పుడు మనకి జాగరణ చేసేటప్పుడు కూడా అంతే ఒక సినిమా ఒక టికెట్ మీద రెండు సినిమాలకు వెళ్తుంది అది దేవుడు అయితే సరే మంచిదే ఎందుకంటే దేవుడికి సంబంధించినటువంటి కథలు వింటాము చూస్తాము కొత్త జ్ఞానం పెరుగుతుంది ఆ రకంగా అది మంచిదే కానీ ఇంకా మిగతా సినిమాలు అయితే కనుక ఆ రోజు చూడకూడదు మామూలుగా బయట కూడా చాలామంది కూడా దగ్గర చూస్తూ ఉంటాం అమ్మ టెంట్లు వేస్తారు బ్రహ్మాండంగా మహాశివరాత్రి జరుపుతూ ఉంటారు అపార్ట్మెంట్ల దగ్గర కూడా చూస్తూ ఉంటాం జరుపుతారు అంత పూజలన్నీ అయిపోయిన తర్వాత రాత్రి పదకొండింటికో పన్నెండింటికో పన్నెండింటి వరకు అలా ఉంటారు పన్నెండికి మొలు పెట్టేస్తారు ఇక ఏమిటి అంటే తంబోలా ఆడటమును చేర్సేది ఆడతారు కదా అలా మ్యూజికల్ అని ఇలాంటివన్నీ ఆడుతుంటారు దానివల్ల వాళ్ళకి ఉపయోగం ఏమి ఉండదు వాళ్ళకి నిద్ర దండగ తప్ప సమయం దండగ తప్ప వాళ్ళకైతే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వా వాళ్ళకి పుణ్యం వస్తుంది అనుకోవటానికి లేదు వాళ్ళు ఎంతవరకు పన్నెండు గంటల వరకు దైవ కార్యక్రమంలో ఉన్నారో అంతవరకు మాత్రమే వస్తుంది మిగతాదంతా కూడా వాళ్ళు ఎంటర్టైన్మెంట్కి ఉపయోగించుకున్నట్టుగా మనం ఖచ్చితంగా చెప్పచ్చు కాబట్టి శివనామస్మరణ చేస్తూ ఉండటం శివుడికి సంబంధించినవి వింటూ ఉండటం వినటం కూడా మంచిదే ఎందుకంటే మనకి నవవిధ భక్తుల్లో చెప్పారు కదా శ్రవణం కీర్తన స్మరణం పాద సేవనం అర్చనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం చివరికి అదేగా చెప్పింది మొట్టమొదటి వినమన్నారు చివరికి ఆత్మ నివేదన చేయమన్నారు వినటం కూడా మనకి ఫలితమే వస్తుంది ఏదైనా సరే వింటూ ఉండచ్చు ఆ వినే పాటలు ఏదో ఈ ఒక్కరోజు మిగతా పాటలు బదులు వినండి భగవంతుడు సంబంధించిన శివపార్వతుల కళ్యాణం గురించి ఏమైనా చెప్పగలరా మనకి కొంతమంది చెప్తారు శివపార్వతుల కళ్యాణం కూడా ఈరోజు జరిగింది ఎందుకంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు కదా స్వామి కళ్యాణం ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ రోజున ముఖ్యంగా అభిషేకం అయిన తర్వాత కళ్యాణం అనేటటువంటిది జరుపుతారు మనకి తెలుసు సతీ వియోగం అయిన తర్వాత దక్షయజ్ఞం జరిగిన తర్వాత పరమేశ్వరుడు యోగంలోకి వెళ్ళిపోతారు ధ్యానంలోకి తపస్సు చేసుకుంటూ ఉంటాడు కైలాస పర్వతం మీద చేసుకుంటూ ఉండగా పర్వతరాజపుత్రి పార్వతి పుడుతుంది పర్వతరాజుకి అరే ఆ పార్వతీదేవి చిన్నపిల్ల ఆడుకుంటూ ఉంటుంది ఉండగా నారదుల వారు వస్తారు వచ్చి అమ్మాయిని చూస్తారు చూస్తే ఆ పర్వతరాజు అడుగుతారనమాట మా అమ్మాయికి ఎలా ఉంది జాతకం చెప్పయ్యా అంటాడు అంటే ఆయన నవ్వుతాడు నవ్వి మీ అమ్మాయి జాతకంకేమయ్యా ఆ సాక్షాత్తు పరమశివుడే మీ అల్లుడవుతాడు అని చెప్పి నవ్వుతాడు అనమాట అది తెలుసుకొని కైలాసం దగ్గరికి వెళ్తా కైలాసగిరికి వెళ్తారు వెళ్ళి ఇట్లా అమ్మాయిని వివాహం చేసుకో అంటే అతను పరమశివుడు నవ్వుతూ తిరస్కరిస్తాడు సరే అట్లా జరుగుతూ ఉంటుంది ఈ అమ్మాయి పా అప్పట్లో అష్టవర్షాత్ కన్యా అని ఒక మాట ఇప్పుడు ఆ మాట అంటే జైల్లో పెడతారేమో కానీ అంటే పూర్వపు వాళ్ళందరూ ఏంటంటే ఎనిమిది సంవత్సరాలు రాగానేనమ్మ మామూలుగా దేవతలే కాదు మా అన్న ఇళ్లలో కూడాను పూర్వ వాళ్ళందరూ కూడా మా అమ్మమ్మలు తాతమ్మలు వాళ్ళందరూ మా నాయనమ్మలు వాళ్ళందరూ కూడా ఎనిమిది సంవత్సరాలకి వివాహమైనటువంటి వాళ్ళే ఎనిమిది సంవత్సరాలకి అమ్మాయికి వివాహం చేసేయాలి అది నియమం అప్పుడు వాళ్ళకి కన్యాదాన ఫలితం వస్తుందనే నమ్మకం అష్టవర్షాత్ భవ్య కన్యా అని సరే అమ్మాయికి ఎనిమిది సంవత్సరాలు చక్కగా బాగుంది పెరిగి పద్ధతి అవుతుంది ఇప్పుడు పరమశివుడి దగ్గరికి వెళ్తారనమాట వెళ్ళి అడుగుతాడు అడిగితే తిరస్కరిస్తాడు కదా ఈ అమ్మాయిని సరే అమ్మాయి కూడా అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు పరమశివుడికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూస్తూ ఉంటుంది సరే చూస్తాడు కానీ పల్లెత్తు మాట్లాడు కన్నెత్తు చూడడు తన యోగంలో తన ధ్యానంలోనే ఉంటూ ఉంటాడనమాట ఇలా జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉన్న కొంతకాలం జరిగింది వీళ్ళిద్దరూ ఎవరు ఏమీ మాట్లాడట్లేదని ఈమె ఘోరమైన తపస్సుకు వెళ్ళిపోతుంది పరమశి అప్పుడే ఆమెకి అపర్ణ అనే నామాలు ఉన్నాయి చూసావా అపర్ణ అనేటటువంటి నామం అమ్మవారికి అప్పుడే వచ్చింది పర్ణము అంటే ఆకు ఆ అటువంటి ఆకును కూడా తినకుండా ఆ తల్లి ఘోరమైనటువంటి తపస్సు చేస్తుంది పరమశివుడి కోసం నారచీరను ధరించి అది తెలుసుకొని పరమశివుడు వస్తాడనమాట వచ్చి బ్రాహ్మణ రూపంలో వస్తాడు ఒక బ్రాహ్మణుల్లాగా వృద్ధ బ్రాహ్మణ రూపంలోకి వస్తాడు వచ్చి ఏముందమ్మా ఆయన దగ్గర శ్మశానంలో ఉంటాడు పులి చర్మం ధరిస్తాడు బూడిద రాసుకుంటాడు అని చెప్పి అట్లా చెప్తూ ఉంటాడు అమ్మవారి దగ్గరికి వచ్చి ఆ అమ్మాయికి కోపం వస్తుంది పార్వతీదేవికి ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు అసలు అని చెప్పి చాలా కోపపడుతుంది అప్పుడు తన నిజస్వరూపాన్ని పరమేశ్వరుడు చూపిస్తాడనమాట అప్పుడు సిగ్గుతో లోపలికి వెళ్ళిపోతుంది అమ్మాయి ఆ తర్వాత వీళ్ళిద్దరికి వివాహం అయితే కానీ వద్ద జరగదనమాట వీళ్ళిద్దరికీ సంభవించినటువంటి కుమారస్వామి ఉద్భవించాలి అప్పుడు ముల్లోకాలని గడగడలడిస్తున్నటువంటి తారకాసురుడిని వధించాలి అంటే వీళ్ళకి సంబంధించిన కుమార్ సంభవించినటువంటి కుమారస్వామి ద్వారానే జరగాలన్నమాట అందుకని దేవతలందరూ కూడాను ఎప్పుడెప్పుడు వీళ్ళ వివాహం జరుగుతుందా వీళ్ళకి సంతానం కలుగుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారన్నమాట ఆ దేవతలందరూ వెళ్ళి అడగగా ఆ బ్రహ్మ గర్గముని గర్గముని ఆధ్వర్యంలో అక్కడ అంగరంగ వైభవంగా వారిద్దరి కూడాను వివాహం జరుగుతుంది అందుకు ప్రతీకగా ఈ రోజున కళ్యాణాన్ని కూడా జరుపుతారు ఈ నమ్మ ఈ రోజున జరిగేటటువంటి శివ పార్వతుల కళ్యాణం ఏదైతే ఉందో దాన్ని ఎవరైతే వీక్షిస్తారో వారికి వెంటనే కళ్యాణం అవుతుంది కొంతమందికి వివాహం ఆలస్యం అవుతుంది వాళ్ళ అమ్మాయిలను చూస్తున్నాం ముఖ్యంగా అబ్బాయిల్ని మరీ చూస్తున్నాం ముప్పై ఏళ్ళు దాటిపోతే కానీ ఎందుకంటే అమ్మాయిల కోరికలు ఎక్కువైపోయినాయి నీ కోపం వచ్చినా సరే ఎక్కువైపోయినాయి అందుకని చాలామంది అనమాట నా దగ్గరికే మా బంధువుల్లోనే చాలామంది ముప్పై ఏళ్ళు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై దగ్గర వాళ్ళే అడుగుతున్నారు ఎవరిని అమ్మాయిలు ఉంటే చెప్పండి అమ్మాయిలు ఉంటే అంటే అటువంటి ఆలస్యమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఏదైనా నవ్వుతూ చెప్తున్నా ఎవరికైతే వివాహం కావాలో వారందరూ కూడాను ఈ కళ్యాణాన్ని వీక్షించి ఆ కళ్యాణంలో ఇచ్చేటటువంటి అక్షతలు ఉంటాయి కదా అవి తెచ్చుకొని తల్లిదండ్రుల జాత వేయించుకోవాలి వేయించుకుంటే వారికి చక్కగా మన్ సంత వివాహం ఒకటే కాకుండా మంచి సంతానం కూడా కలుగుతుందని పెద్దలే చెప్తారమ్మా చాలామంది నిదర్శనం కూడా ఈ సంవత్సరము కళ్యాణం అయిన తర్వాత అక్షతలు తెచ్చుకొని తల్లిదండ్రు జాత ఎవరైతే వేయించుకున్నారో మరుస మరుసటి సంవత్సరం కల్లా మర్నాడు సంవత్సరం కల్లా శివరాత్రి కల్లా వివాహం అయిపోయి వాళ్ళు హాయిగా ఉంటున్నారు ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఆ విధంగా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లింగధారణ గురించి చెప్పగలరా మనకి ఇందాక చెప్పగల నేను నామాల్లో అష్టోత్తరంలో ఉన్నాయి కదా శివాయనమా శంభవేన పినకే పినాకి నేనమా శశిశేఖరాయనమా వామదేవాయనమహా విరూపాక్షాయన మహా స్థానవేన మహా అని నామం ఉంటుంది స్థానం అంటూ ఏమిటి మనకి లింగం ఏ రకంగా మీరు గమనించారా ద్రాక్షారామంలో కానీ అమరావతిలో కానీ లింగం చాలా పెద్దదిగా ఉంటుంది మొదట ఎక్కడున్నా ఎవరికి తెలియదు అనుకో చివర కూడా తెలియదు అది పైదాకా ఉంటుంది అనమాట బ్రహ్మదేవుడును విష్ణుమూర్తి వాళ్ళిద్దరూ గొ నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనుకుంటున్నారట గొప్ప అనుకుంటున్న సందర్భంలో పరమేశ్వరుడు సరే నాది నా యొక్క ఆది అంచం అంటే మొదలు చివర ఎవరైతే కనుగొంటారో వారే గొప్ప అని చెప్తారట అలా వెళ్ళి తిరుగుతూ ఉంటారట కొన్ని వేల సంవత్సరాలు బ్రహ్మదేవుడు గారు తిరిగి ఏ వచ్చారు విష్ణుమూర్తి కూడా విష్ణుమూర్తి ముందర వచ్చి నాకు నీ ఆది అంశాలు కనిపించలేదు నాయన అని చెప్తాట తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి నీ ఆది అంశాలు నేను చూశానని చెప్తా అట్ట దారిలో వస్తుంటే మొగలు పువ్వుని సాక్ష్యం చెప్తావా అని అడుగుతాట అడిగితే మరింతటి బ్రహ్మగారు అడిగారు నేను చెప్పబోతే బాగోదు కదా అని చెప్పి చెప్తాలే అని చెప్తాట చెప్తుంది అట మొగలు అదే మళ్ళీ కపిల గోవు కనపడుతుంది ఆ కపిల గోవు కనపడితే కపిలగోవు అడుగుతుంది నాకు చెప్తావా సాక్ష్యము ఆది అంచాలు చూశానని అంటే బ్రహ్మగారు అడుగుతున్నప్పుడు చెప్పబోతే బాగోదు అని కపిల గోవు కూడా ఏమన్నదిట ఇప్పుడు ముందు ముఖంతో ఇట్లా ఇట్లా ఊపి తోకతో పుష్ఠభాగంతో ఇట్లా లేదు అన్నదిట అందుకనే గోవుకి ముఖానికి పూజ లేదు పృష్ఠభాగానికే పూజ అంటారు ఆంతర్యం అది పువ్వు పూజకి పనికి రాదంటారు చూడు అది కారణం కూడా అది కూడా ఒకటి ఉంటుంది అనమాట అదే కాదు ఇంకో కారణం కూడా చెప్తారు పెద్దవాళ్ళు ఆ పువ్వు ఎందుకంటే పెట్టారనుకోమా మొగలు పువ్వు కాదు మొగలు రేకులు ఎందుకంటే మా నాయన మనకు పూజ వేసేది మొగలు రేకులతో అనమాట దాంట్లో పుప్పుడు ఉంటుందమ్మా ఆ పుప్పుడంతా కూడా రాలిపోతూ ఉంటుంది అందుకని దానికి పూజకు ఉపయోగించరు అది ముళ్ళు కూడా గుచ్చుకుంటూ ఉంటాయి కదా అందుకని ఆ మొగలి పువ్వును కపిల గోవు సాక్ష్యం చెప్పాయి కాబట్టి ఆ రెండు కూడా అంటే కపిల గోవు ముఖానికే పృష్ఠభాగంతో సరే అన్నది కదా నేను చూడలేదు అని తోక ఊపింది కదా అందుకని ఆవుకి పృష్ఠభాగానికి పూజ చేయమని చెప్తారు సరే శివుడు దగ్గరికి వచ్చి బ్రహ్మదేవుడు గారు చెప్పారు కదా నేను చూశాను అని ఈ రెండు కూడా సాక్ష్యం అనమాట తర్వాత శివుడు తెలుసుకుంటాడు తెలుసుకొని నీకెక్కడా కూడా గుళ్ళు లేకుండా ఉంటాయి అని చెప్పి విష్ణుమూర్తి శివుడు కలిసి ఎవరు నీకు మిగతా అందరికీ కూడా దేవీ దేవతలకు దేవాలయాలు ఉంటాయి కానీ బ్రహ్మకు నీకు దే దేవాలయాలు ఉండవు కలియుగంలో అని చెప్పడంలో అంత అందుకే మనకి బ్రహ్మ గుళ్ళు కనబడవు చూడమ్మా మొత్తంలో గమనిస్తే ఎక్కడొక్క చోట రెండు చోట్ల ఉంటాయి మిగతా వీధికి నాలుగు ఉంటాయి గుళ్ళు గమనిస్తే అవునా అందుకని బ్రహ్మదేవుడికి దేవాలయం లేకపోవటానికి ఇది అంటే స్థానువే వచ్చాడు కదా ఎక్కడ చూశాడు ఇక్కడ చూస్తే ఆయన ఉన్నాడు ఇక్కడ చూస్తే ఆయన ఉన్నాడు ఇక్కడ చూస్తే ఆయన ఉన్నాడు కానీ ఏది మొదలేది తుదేది కనపడట్లేదు అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసుకో అని చెప్పటానికి లింగ రూపం దాల్చినటువంటి రోజు లింగోద్భవ కాలమైనటువంటి రోజు పరమశివుడు అనమాట దానికి అందుకని ప్రతీకగా ఈరోజు ప్రతి వారు కూడాను లింగరూపంలో ఉన్నటువంటి దేవాలయాలకి మనకి క్షేత్రాలు కూడా మనకి పంచారామాలు కూడా ఉన్నాయి కదమ్మా అవి కూడా ఐదు లింగాలే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఆ ఐదు లింగాలను కూడాను దర్శిస్తే కారణం కూడా ఒకే రోజు మనకి టూరిజం వారు కూడా పెడుతుంటారు ఉదయం నుంచి రాత్రి లోపల ఐదు లింగాలు చూపించేస్తారు ఆ లింగ రూపంలో ఉన్న పరమేశ్వరుని దర్శించడంలో ఉన్న ఆంతర్యం అది థ్యాంక్ యూ సో మచ్ అమ్మ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ